वेलकम टू सचिन 24 फ्रेम्स। सो यूजुअली डायरेक्टर ఎట్లుంటే పిల్లలు అటువైపు పరిగెత్తుకొస్తారు। yes yes రెండు షాట్లు అయిపోయిని, మూడో షాట్ అప్ప పిల్ల పరిగెత్తుకొస్తుంది అంటే మా వాళ్ళు బ్లాక్ చేస్తున్నారు। కెమెరా డిపార్ట్మెంట్ అప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ పిల్లడు అతను ఉన్నారు, గోపి కదా, తిరుపతి, తిరుపతి వీళ్ళు ఉన్నారు, టిప్పర్ ఒకటి ఉంది, టిప్పర్ లాది సి పాప పరిగెత్తుకుంటూ వస్తుంటే ఆ పాప నా ఇంక చూస్తుంది। సో నేనేంటి కెమెరా వెనకమా లేను, మెయిన్ రోడ్డు మీద కదా, రోడ్డుకి ఇవతల వైపు నుంచి పరిగెత్తు పరిగెత్తు అని నేను చెప్పే గైడ్ లైన్స్ ప్రకారం పరిగెత్తారు సరే, డిఓపి ఫ్రేమింగ్ చూసుకుంటాడు చూసుకుంటున్నాడని నేను ఇవతల వైపు ఉన్నా, పాప ఏం చేస్తుంది, పరుగెడుతున్న పాప సడన్ గా యూటర్న్ తీసుకుని నా వైపు వచ్చింది, డైరెక్టర్ వైపు వచ్చేయాలి అని ముందే ఇప్పుడు రోడ్డు పక్కన ఇలా పరిగెత్తున్న పాప సడన్ గా డైరెక్టర్ వైపు తిరిగితే అంటే రోడ్డు అడ్డమైపోయింది, టిప్పర్ అతను రోడ్డు బ్లాక్ చేస్తున్నా కూడా వాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ పట్టించుకోకుండా వచ్చేసాడు। సో నేను చూసేటప్పుడు పాప డైరెక్ట్ గా లారీకి వెళ్ళిపోయిందన్న బ్లాక్ ఒక్కసారి అంతలోకి మా ఇద్దరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కెమెరా డిపార్ట్మెంట్ వెళ్ళిపోయినారు, వాళ్ళు అసలు ప్రాణాలు తెగించేసి వెళ్ళిపోయినారు। ఆ టైంలో నేను అందరూ చిలక ఎగిరిపోయింది, వాడు వాడంతా యూజ్లెస్ ఫెలో అంటే చక్కగా కట్ కొట్టుకుని పక్క నుంచి వెళ్ళిపోయారు వాడు, షూటింగ్ ఆపేసి డల్ గా ఇంకా అయిపోయిందిరా నా జీవితం, ఈ 10 ఇయర్స్ కష్టంలో ఇలాంటిది వచ్చింది, అది అది ఆబ్వియస్లీ ఏమో తెలియదండి నాకు, శివ మాటలు లేవు, ఏం జరుగుతుందో తెలియట్లేదు, బ్లైండ్ అయిపోయింది। తర్వాత స్వామి ఎక్కడికి వెళ్తే స్వామిని పిలిచి స్వామి ఇలా జరిగింది సిచ్యువేషన్ ఆయన లేరు ఆ టైంలో జరిగిందంటే ఇంకోలా ఉండేది ఆయన, తర్వాత ఆయన చెప్పారు ఒక చిన్న ఆయనకి కొంచెం స్పిరిచువల్ పవర్ ఉంది, ఒక చిన్న గండం అది కూడా పోయిందే, టెన్షన్ పడకు అని చెప్పి ఈ పిల్లకి వచ్చేటప్పటికి మేము శ్రీదేవి సాంగ్ బూచోడమ్మ బూచోడ అని చెప్పే సాంగ్ ఉంది, ఆ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్ కుట్టించి ఆ ఇది చేయాలని చెప్పి సాంగ్ చేసాము, సో మోడర్న్ దీంతో చేసాము। సో ఈ పిల్లకి ఏంటంటే 6 o'clock కల్లా షూటింగ్ అంటే వేకపోయింది, అంటే జనరల్గా మామూలుగా లేవరు, స్కూల్ అంటే బేసికల్ స్కూల్ అంటే ఎగ్గొట్టేస్తుంది, షూటింగ్ అంటే మిడ్ నైట్ నుంచి కూడా ఎనర్జీ ఉంటారు, ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు మేకప్ వేసుకుందాం అది, ఆ మేకప్ వేసుకుంటే తనలో ఒక చిన్న పవర్ ఇది ఉంది। ఏదైనా వర్క్షాప్ వీళ్ళ కోసం ఏదైనా ఒక 1 week 10 days సార్ వర్క్షాప్ చేశారా? యా వర్క్షాప్ ఏం చేయలేదు సార్, 3 days కొన్ని ఎక్సర్సైజ్ చెప్పాను। ఓకే ఓకే, ఎందుకంటే పొజిషన్స్ కానీ యా బేసిక్ ఎక్సర్సైజ్ చెప్పాను, మీరు చెప్పే సైట్స్ ఎలా వెళ్ళాలి చూడాలని అంటే రాజు వచ్చేటప్పటికి ఏంటంటే క్యారెక్టర్ ఎప్పుడు ఈ క్యారెక్టర్ వచ్చేటప్పటికి ఎమోషనల్ కనిపిస్తాడు, సో తన క్యారెక్టర్ నుంచి బయటకు రాకూడదు, నేను సడన్గా వేరే ఏదన్నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ పని కూడా కనుక చెప్పేస్తాను, అదే టెక్నికల్గా కూడా వాడేసారు గట్టిగా బాగా వాడారు, ఎమోషనల్గా తను ఉంటాడు కానీ మెజర్మెంట్స్ ఓన్లీ ఎప్పుడైనా సరే చెప్తాను చూడండి సార్, డైరెక్టర్కి మాత్రమే ఏంటని తెలుస్తుంది, ఈవెన్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా తెలుస్తుంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా ఎండ్ రిజల్ట్ తెలియదు। సో 24/7 రూమ్ షేర్ చేసుకుని నాతో పాటు ఉన్న రాజుకి కూడా అవుట్ అనేది తెలియదు, తన ఇమాజినేషన్కి వచ్చేటప్పటికి ఏమనుకుంటాడంటే అన్న ఇది కాదు కదా అన్న, ఇది కదా ఇది కదా అంటాడు, లేదు తమ్ముడు ఇది ఇంతవరకే ఉంటుంది ఇంకా 7, సో అవసరం అండి। సో మనోడు ఒక హాఫ్ షూట్కి వచ్చేటప్పటికి డిఫరెంట్ అయిపోయినాడు, ఏంది మనం అనుకున్నది జరగట్లేదు, మనం అనుకున్నది జరగట్లేదు, మనం బిస్కెట్ అయిపోయినామా, అంటే శివ శివ ఒకటి చెప్పి ఇంకోటి శివన్న ఒకటి చెప్పి ఒకటి ఏదో శివం చేశారు, ఏదన్నా ఫీలింగ్ ఉన్నాడు, ఎండ్ ఆఫ్ ది డే
ఎడిట్ అయిన తర్వాత అవునన్నా నేనేం చేసింది ఇది అని స్టేజ్. మీరు సినిమా చూస్తే మాత్రం ఇండస్ట్రీకి ఇండస్ట్రీలో నార్మల్ మిడిల్ క్లాస్ క్యారెక్టర్లు ఒక హీరో కావాలి, మెజ్జయ్యకి హీరో కావాలి అనుకుంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నుంచి ఇతని క్యారెక్టర్ని చూసి ఇతని మీద కథలు రాసుకుంటా. ఈ ప్రాజెక్ట్లో మీకు హెల్ప్ చేసిన టెక్నీషియన్స్ ఇంకా యెస్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైరెక్షన్ టీప్ అండి గోపి, తంగరాజ్ అండ్ పవన్, సుబ్బు గురుజా అని చెప్పి సుబ్బు అన్న వాడు ప్రొడక్షన్లో కూడా వాళ్ళు హెల్ప్ చేశాడు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ రికార్డ్స్ అన్ని అది చూసుకున్నాను సుబ్బు. ఓకే, సో ఆ తర్వాత వచ్చేటప్పటికి ఈ సినిమాకు అనదర్ ప్రొడ్యూసర్ జి సతీష్ కుమార్ సార్, ఆయన వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు బాగా. ఓకే గ్రేట్ గ్రేట్. సో ఆయన సజెషన్ అండ్ మూవీగా నేను మెయిన్ థ్యాంక్స్ చెప్పాల్సింది కాస్ట్యూమ్ డిజైనరు సుమాక. ఈ సినిమాకి సుమాక కాస్ట్యూమ్ డిజైన్ చేసింది, చాలా బాగా చేసింది. అంటే క్యారెక్టర్స్కి ఎట్లా కావాలి, చిన్నపిల్లలకి కేర్ తీసుకుని స్కూల్ డ్రెస్ కాడ నుంచి అండ్ లిల్లీ డిజైన్ వరకు దివ్య డిజైన్కి తనకి బాగా హెల్ప్ చేసింది సుమక్క అని చెప్పి. కడపలోనే ఉంటుంది నేహా బొటిక్ అని చెప్పి అక్కడ అప్రోచ్ అయ్యి సుమక్క చేసింది. తర్వాత మెయిన్ డిఓపి రాజ్కుమార్, రాజ్కుమార్. సో వాడేంటంటే అన్న అన్న అంటాడు తమ్ముళ్ళగా. ఎందుకు ఏంటి ఎలా ఈ మూడు క్వశ్చన్స్ అడగకుండా నేను చెప్పింది చేసేయాలంటే బ్లైండ్గా చేస్తాడు, చేసేస్తారు. ఓకే, సో ఎవరైనా మేకింగ్ గురించి మిస్టేక్స్ ఏమైనా చెప్పినా కూడా ఆ మిస్టేక్స్ అన్ని నా వల్లే జరిగి ఉంటాయి, కానీ ఇట్స్ నాట్ ఫర్ ద రాజ్కుమార్. ఓకే, సో కెమెరా యాడ్ ఫిల్మ్ మేకర్గా మీకు కొంచెం షార్ట్ డివిజన్ ఫ్రేమింగ్ అది ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఏమైనా మిస్టేక్ జరిగితే ఓకే. తర్వాత ఎడిటర్ లోకేష్, లోకేష్ నుంచి తను వచ్చేటప్పటికి ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు చేస్తున్నాడు, బట్ న్యూ టు సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ని చేశారు కాబట్టి ఫుల్ లెంగ్త్ సినిమా వచ్చేటప్పటికి కంపెనీకి వెళ్ళింది. వాడు ఇక్కడ దొరకట్లేదు అని చెప్పి వాడిని చెన్నై తీసుకెళ్తే ఎడిటింగ్ చేయించుకున్నాను. ఓకే ఓకే, బయటగా ఈ ఫోన్లు మానవ సంబంధాలు దూరంగా ఉండాలని చెప్పి దూరం చేసి ఎడిటింగ్ చేయించుకున్నాను. ఆ తర్వాత అక్కడ నాకు లోకల్కి హెల్ప్ చేసిన నాగిరెడ్డి అన్న, ఓకే, ప్రొడక్షన్కి హెల్ప్ చేసిన వ్యక్తులు కడప పీపుల్, గోపులాపురం ప్రజలు, సో వీళ్ళందరూ లేదే లిల్లీ సినిమా తీసుకు. ఎస్పెషల్లీ స్కూల్కి నరసింహరావు గారు ఇంకో ఆయన, ఓకే, స్కూల్లో కదా ఎక్కువ జరిగేది స్కూల్ అండ్ దినేష్ హాస్పిటల్, హాస్పిటల్ దినేష్ హాస్పిటల్. తర్వాత జీవి సుబ్బారెడ్డి సార్ అని చెప్పి, యాక్చువల్లీ ఆయన 9 కోట్లు సార్ ఇది రాశారు సార్, శ్రీరామ శ్రీరామ్ 9 కోట్లు సార్ రాశారు. రామకోటి అంటే రామకోటి 9 టైమ్స్ కోట్ రాశారు డాక్టర్ గారు. లేదు ఇంకా ఆయన యాక్ట్ చేశారు, బట్ ఆయన మోరల్ సపోర్ట్ చాలా ఉంది. ఓకే, మోరల్ సపోర్ట్. ఇక శివకృష్ణ గారు అంటే శివకృష్ణ గారి గురించి కూడా మాట్లాడుకోవాల్సింది. శివకృష్ణ గారు వచ్చేటప్పటికి సార్ ఈ సినిమాకి ఒక బ్యాక్ బోన్ లాగా అండి, ప్రతి విషయంలో ఈ సినిమాని జనాలకు రీచ్ చేయగలుగుతున్నారంటే, సో వన్ ఆఫ్ ద రీజన్స్ శివకృష్ణ గారు. ఓకే, వాళ్ళ మనముడు ఈ సినిమాలో బ్యూటిఫుల్గా యాక్ట్ చేశాడు. ఓకే, వాడు మహేష్ బాబు చామ్ ఎలా ఉంటుందో చిన్నప్పుడు మహేష్ బాబు అండి తాతగారు పోలిక అలాంటిది అనుకోండి. సో అట్లా అండ్ మెయిన్ నాకు ఆల్వేస్ నేను ఒకటే థ్యాంక్స్ చెప్పేది, నాకు దైవం నా ప్రొడ్యూసరు బాబు రెడ్డి సార్, ఆయన సపోర్ట్ లేదు, ఆయనలో సపోర్ట్ లేదు, లిల్లీ లేదు అండ్ ఈరోజు ఈ ఇంటర్వ్యూ ఉండేది కాదు. ఎస్ ఎస్ సార్, ఇంకొక క్వశ్చన్ నాకు, అంటే ఎఫ్టిసి నుంచి కొంత సార్ ఉంటాయి కదా ఈ చిల్డ్రన్ ఫిల్మ్స్, వాటికి వాటికే మీరు అప్రోచ్ అవ్వలేదా సార్? మేము వచ్చేటప్పటికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డౌ ఎఫ్డిసికి అప్రోచ్ అయ్యాను సార్, అటు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది బట్ నాట్ ఎట్ ఫైనల్. తర్వాత తెలంగాణ నుంచి అప్రోచ్ అయితే తెలంగాణలో ఫండ్ లేదని చెప్పారు. ఫండ్ ఒకటే డిలే ప్రాసెస్ కదండి, డిలే ప్రాసెసే, బట్ అట్లీస్ట్ సార్ సింపుల్ లాజిక్ చెప్తాను, ఒరిస్సా 3 క్రోర్స్ ఇస్తుంది చిల్డ్రన్స్ ఫిల్మ్కి, ఒరిస్సా ఒకటి, తర్వాత మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఎంపీ ఇస్తుంది, ఎంపీ ఇస్తుంది, యూపీ ఇస్తుంది అండ్ రీసెంట్ లాస్ట్ ఇయర్ ఢిల్లీ గవర్నమెంట్ అనౌన్స్ 2 crore ఎంకరేజ్మెంట్ ఫర్ ద షూటింగ్. బట్ మేజర్ ఫిల్మ్స్ తయారు చేసే మన చోట మాత్రం చాలా తక్కువ ఉంది, బట్ ఆబ్వియస్లీ గవర్నమెంట్లు మనకి
మనీ ఇస్తాయా సపోర్ట్ చేస్తాయా? అంటే అలానే కాదండి, నేనంటే కమర్షియల్ సినిమా ఇలాగా ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాటికి ఫండ్స్ ఫైనాన్స్ దొరికిపోతుంది. బట్ చిల్డ్రన్ ఫిల్మ్స్ లేవు, ఎప్పుడు అంటారు కదా ఎంబీసీ చైల్డ్ సినిమా తీయటం లేదు అంటారు కదా, తీసే వాళ్ళకి ఏమైనా హెల్పింగ్ ఉందా? లేదు కదా, అది ప్రాసెస్ వేరే ఉంది సార్, ఎంబీసీ ప్రాసెస్ వేరే ఉంది. సో ఫిల్మ్ డౌన్ ఎంబీసీ వాళ్ళకి స్క్రిప్ట్ సబ్మిట్ చేసేసి వాళ్ళు వాళ్ళ నామ్స్ ప్రకారం అయితేనే వాళ్ళు చూస్ చేసుకుని చేస్తారు. సో మనం ఏంటంటే మన స్క్రిప్ట్ని రిడ్యూస్ చేస్తుంది మనం వెళ్తున్నాం కాబట్టి మెయిన్ వాటి గురించి ఆలోచించట్లేదు. ఓకే, బేసికల్గా ఓకే. ఎనీ సార్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఓకే, అన్నీ ఓకే. 2 గంటల సేపు పిల్లలని పెట్టి ఆడియోని కూర్చోబెట్టగలను అని అనుకుంటున్నారా సార్? 2 గంటల సేపు పక్కా కూర్చోబెడతాను సార్, కూర్చోబెట్టడం కాదు, కళ్ళని నీళ్ళు పెట్టించి. ఎందుకంటే పెద్ద పెద్ద ఆడియో ఆర్టిస్టులు పెట్టి స్టార్డమ్ స్టార్ క్యాస్ట్ అన్ని ఉంటేనే ఈ రోజుల్లో థియేటర్ వెళ్ళి 2 గంటలు కూర్చోకుండా లేచి వచ్చేస్తున్నాను. నేనేం చెప్తానంటే మీరు క్లైమాక్స్ వరకు నా సినిమా కూర్చుని పక్కా చూస్తారు. 100% కాన్ఫిడెంట్ ఉన్నామండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నా పిల్లలు ఈ 3 పిల్లలు వీళ్ళ యాక్టింగ్ చూసిన తర్వాత బోర్ అనే పదం అయితే ఈ సినిమాలో ఉండదు అసలు, అది డిలీట్ చేసుకోవచ్చు నా సినిమాకి. లాగ్ అనే అంటారు కదా, లాగ్కి బోర్కి చాలా తేడా ఉంటుంది. ఓకే, పెద్ద ఆర్టిస్టులు వస్తే లాగ్ ఏమని అంటారు కదా, నా పిల్లలు వస్తే మాత్రం లాగ్ అనే పదం లేదు, బోర్ అనే పదం లేదు. చెరు కన్నా నాకు ఇంకొక మేజర్ క్వశ్చన్ ఉంది. బేసిక్గా మన ఇండస్ట్రీ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ పిల్లలపై సినిమాలు చేయడం అనేది తక్కువ. ఆ చేసిన కొద్ది వాటిని కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లేకపోవడం, లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో అదే సార్ కారణం అయితే నేను డిఫైన్ చేయలేను, కానీ నేను నా పాయింట్ ఆఫ్ వ్యూని చెప్తాను. సో నేషనల్ అవార్డ్స్ అనేటప్పటికి వాళ్ళకు పారామీటర్స్ ఉంటాయి, పారామీటర్స్ ఉన్నాయి, ఆ పారామీటర్స్లో ఉంటేనే అవార్డ్స్ అనౌన్స్మెంట్ జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ డిఫరెంట్ డిఫరెంట్ కేన్స్కి ఒక పారామీటర్ ఉంటుంది, యూకే ఫెస్టివల్స్ దానికి సపరేట్ ఉంటుంది, ఇరానీ, సో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం మేక్ చేసాం అనుకోండి ఫిల్మ్ని, మన ఆడియన్స్ ఎంటర్టైన్ చేయలేదు, ఎంటర్టైన్ అవ్వలేడేమో. సో దీనికి దానికి లాంగ్ గ్యాప్ ఉంటుంది. బట్ లిల్లీ మేము గ్రాప్ చేస్తాం, అంటే మీరు రెండింటిని మేనేజ్ చేసాము. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి లిల్లీ విల్ పార్టిసిపేట్ అండి, ఆల్ ఫిల్మ్ ఫెస్టివల్కి లిల్లీ వెళ్తుంది. అండ్ నేషనల్ అవార్డు, వి ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్, నేషనల్ అవార్డు. yes yes. తర్వాత కొంతమంది పెద్దవాళ్ళు రాఘవేంద్ర సార్ లాంటి వాళ్ళు కూడా ఈ సినిమా గురించి yes sir బాగా మాట్లాడారు, ఏంటి దాని వెనక? సార్ ఈ సినిమాకి రాఘవేంద్ర సార్ గారు, బోయపాటి శ్రీనివాస్, బోయపాటి సింగ్ గారు, పరచూరి గోపాలకృష్ణ, బి గోపాల్ గారు, జొన్న విద్యుల్ గారు, హీరో గోపీచంద్ సాయి చంద్ గారు, సాయి చంద్ గారు ఓకే, సాయి చంద్ గారు, అండ్ అలాగే అమల్ గుప్తే, తర్వాత ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ డైరెక్టర్ రాజు మర్వాని. సో చాలా మంది, ఇప్పుడు సుమలత గారి అబ్బాయి. సో మలయాళంలో వచ్చేటప్పటికి ఈ సినిమాని మంజు వారియర్, ఒక 40 సెలబ్రిటీస్ ఈ సినిమా గురించి తీసుకెళ్ళి సో వాళ్ళందరూ పాజిటివ్ గా చూసి, సమ్ పీపుల్ చూసారు, సమ్ పీపుల్ హాఫ్ ఆఫ్ ది ఫిల్మ్ చూసారు, సమ్ పీపుల్ ట్రైలర్ మెయిన్ చూసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. ట్రైలర్ చూసినప్పుడు కానీ చాలా ఇయర్స్ అయింది మేము చూసి, మళ్ళీ అప్పుడు ఎప్పుడు వచ్చిన అంజలి సినిమా కానీ, లిటిల్ సోల్జర్ సినిమా కానీ, సింపుల్ లాజిక్ సార్, మనం మంచి ఆలోచిస్తే ప్రపంచం మొత్తం సపోర్ట్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. మన ఫాలో కోయిలో మాటలు మాటలు భగవద్గీతలో అదే నా ఈ గ్రేట్ గ్రేట్ సార్. ఎనీ హౌ ఐ వాంట్ టు థ్యాంక్స్ టు సత్యం 24 ఫ్రేమ్స్, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి నాకు కాల్ వచ్చి మీరు మీ ట్రైలర్ చూసామండి, సో మీ ఇంటర్వ్యూ కావాలి అని చెప్పారు. సో నేనేం చెప్తున్నానంటే,
మీరు ఇంటర్వ్యూ తీసుకున్నందుకు నేను మీకు థ్యాంక్స్ చెప్పలేదు, కానీ నా సినిమా రీచ్ అయ్యిందని నాకు కాన్ఫిడెంట్ ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎనీవే ఓకే, మీ ఫిల్మ్ సక్సెస్ అవ్వాలి సార్, అలాగే మరికొన్ని ఇలాంటి చిన్న ఫిల్మ్స్ రావాలి. లేదు నెక్స్ట్ ప్రాజెక్ట్ లో మీరే చేయొచ్చు, నెక్స్ట్ ప్రాజెక్ట్ లో విఎఫ్ఎక్స్ బేస్ చేసుకుని చిల్డ్రన్ ఫిల్మ్ టఫ్ రైట్ గా ఇండియన్ సినిమా తెలుగు సినిమా పోటీ పడుతుంది కదా హాలీవుడ్ తో, పడుతుంది అందులో ఒక జోనర్ లో వెనకబడి ఉంది, ఆ జోనర్ ని నేను ఇంక్లూడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో కోసం మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు. సత్యం 24 ఫ్రేమ్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి సినిమాల గురించి, సినిమా అప్డేట్స్ గురించి, జెన్యున్ యొక్క రివ్యూస్ గురించి ఈ సత్యం 24 ఫ్రేమ్స్ ద్వారా తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.